మోడీ గారికి కుటుంబం లేదని ఎవరన్నారు? భారతదేశం 140 కోట్ల మంది భారతీయులు మొత్తం మన మోడీ గారి కుటుంబం. ఇవాళ వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం డబ్బులు సంపాదించుకుంటుంది. చెప్తాను, మోడీజీ మేరే దాదాజీ హై ఔర్ మే భీ మోడీజీ కా పరివార్ హూ. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏ లెక్కన అవుతాడు? 40 సీట్లకే దిక్కులేదు అక్కడ. అది వాళ్ళ ఇండి కుటుంబంలోనే మమతా బెనర్జీ చెప్పింది, 40 కోట్లకే నీకు దిక్కులేదు, 40 సీట్లకే నీకు దిక్కులేదు, నువ్వు మా బెంగాల్ లో వచ్చి 4 సీట్లు అడుగుతావా అంది. అది రాహుల్ గాంధీ పరిస్థితి ఇవాళ. ఇవాళ తెలంగాణలో ఒకవేళ అని ఒక మాట చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో ఏ ఒక్క సింపీ ఎంపీ సీట్ గెలిచినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిధులు తీసుకురాగలరా? నిధులు తీసుకురాగలరా? నిధులు తీసుకురాలేరు వాళ్ళు. అదే కనుక భారతీయ జనతా పార్టీ ఎంపీలు కనుక గెలిపించినట్టయితే నిధులు వస్తాయి తెలంగాణకి, తెలంగాణ ఇంకా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ గెలిస్తే ఏమి తెలంగాణకి ఉండకూడే ప్రయోజనం ఏంటి? నో డెవలప్మెంట్, కరప్షన్ స్టార్ట్స్, కాంగ్రెస్ స్టార్ట్స్, కాంగ్రెస్ స్టార్ట్స్, కరప్షన్ స్టార్ట్స్. 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 దాకా యూపీఏ కరప్టెడ్ గవర్నమెంట్ చూసాం మనం ఇవాళ. కానీ 2014 నుంచి 2024 దాకా మోడీ గారి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ చూస్తున్నాం మనం ఇవాళ. కేవలం డెవలప్మెంట్ కోసం మాత్రమే అడుగులు పడుతున్నాయి ఇవాళ. భారతదేశం సర్వతోముఖ అభివృద్ధి, ఇవాళ మనం ప్రపంచంలో 5వ శక్తి ఆర్థికంగా, 3వ శక్తిగా నేను 2029 కల్లా తీసుకెళ్తా అంటున్నాడు మోడీ గారు. దాన్ని నిరూపించాడు, 11వ 11వ స్థానం నుంచి 5వ స్థానానికి 10 సంవత్సరాలు తీసుకొచ్చాడు. 5వ 5వ స్థానం నుంచి 3వ 3వ స్థానానికి ఈ 4 సంవత్సరాలు తీసుకుపోతా నమ్మకం ప్రతి భారతీయుడికి ఉంది. ఏది ప్రాంత మా ప్రాంత భాష కుల మత అతీత అతీతాలకి అతీతంగా మోడీ గారిని సమర్థించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఈటల రాజేంద్ర గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ ఈటల రాజేంద్ర గారు కంటెస్ట్ చేస్తున్నారు మనం చూడదు, ఇక్కడ మోడీ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. అట్లానే 543 కాన్స్టిట్యూన్సీలో మోడీ గారు కంటెస్ట్ చేస్తున్నారు. అంతేగాని అక్కడ అభివృద్ధితో మనకు సంబంధం లేదు. వాళ్ళ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అంటే సెంట్రల్ స్టేట్ లో మేమే గెలిచాము, అభివృద్ధి చేస్తాం, పథకాలు అన్ని పెడతాము, బీజేపీ గెలిచేది లేదు, 17 సీట్లు మేమే చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లోకి అధికారానికి వస్తే మేము 6 గ్యారెంటీ తీరుస్తా ఉన్నాడు సెంట్రల్లో. సరే ఇవాళ మనం 17 సీట్లు గెలుస్తాం తెలంగాణలో, కానీ అక్కడ మిగతా దేశం మొత్తమే దమ్ములేదుగా. 40 సీట్లు దమ్ముందా? ఆరు గ్యారంటీ అంటే ఫిట్టింగ్ అనమాట మెలిక. 6 గ్యారంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావట. కాంగ్రెస్ గారు ఎప్పుడు కావాలి? వచ్చినాక యూజ్ చేస్తాడు. అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. రేవంత్ రెడ్డి మీరు ఇట్లే ఉండాలా?